ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు. ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు. ఇదే కాదు, ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసీ బిడ్డలు జంపన్న వాగులో తలార స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. అలాంటి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం, పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలను కూడా ప్రస్తావించిన ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనమందరం తెలంగాణ బిడ్డలం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, తండాలలో, గూడెలలో ఆదివాసీలు, అడవి బిడ్డలు, మైనారిటీలు, మహిళలు, మన అందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డాణాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్నవాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డాణాలు పెట్టుకున్నారేమో, మాకు తెలియదు. కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం. తెలంగాణ తల్లి అంటే ధీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది, లేకపోతే దర్పం ఉట్టిపడే, కళ్ళల్లో కాంతి, ముఖంలో వర్చస్సు, చూపులో ప్రేమ, ఆప్యాయత. ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది అని మేము ఆశించినాం, ఉండాలని మేము ఆశించినాం. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. అందుకే కవులు, కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి, ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను, ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష. కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష. అదేవిధంగా